సమస్తం అది కేవలమైనటువంటి ఉంది ఏదో కాకుండా అక్కడ దేశంలో చాలించే వ్యక్తులు అందరు కూడా ఒక చోట ఉండటం నిజంగా అది గొప్ప విశేషం. అలాంటి మహోన్నతమైన సంస్థని సిఆర్ ఫౌండేషన్ ఏర్పరచడం మన జాతి గర్వదాయకం అని చెప్పి పాత్ర మనం చేస్తూ దాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పడి విస్తరించాలని చెప్పి నిర్ణయం చేసినందుకు ప్రత్యేక నారాయణ గారిని హృదయపడి నిర్ణయిస్తాను. నేను ఈ సందర్భంలో నేను కోరేది ఇప్పటికే మా చలపల్లిలో చంద్రబాబు రాజేశ్వర వికాస్ కేంద్రం ఉన్నాం. అక్కడ అన్ని ఇవాళ ఏ శుభకార్యం జరగాలన్నా చలపల్లి అక్కడే చూపిస్తాం, ఏ సమావేశం జరగాలన్నా అదే దిక్కు. అక్కడైనా వనగడ్డ నియోజకవర్గంలో మీరు ఏదైనా ఈ సిఆర్ ఫౌండేషన్ నుంచి కార్యక్రమాలు కానీ మీరు తీసుకుంటే దాన్ని సంపూర్ణ మద్దతుగా అక్కడ శాస్త్రీయ మీకు అందిస్తాను. ఎందుకంటే ఆయన అక్కడ కుట్టి పెరిగాడు కనుక ఆయన రాజకీయ జీవితం అక్కడే ప్రారంభమైంది. అక్కడి నుంచి వాళ్ళ దేశ స్థాయికి ఎదిగి ఇవాళ తెలుగు చేత గౌనిత్యం అనిపించిన మౌన తెలుపుతాను కదా. అక్కడ ఏదైనా మీ కార్యక్రమాలు చేపడితే తప్పనిసరిగా నా వంతు పాత్ర నిర్వర్తించి ఆ కార్యక్రమాలను ముందు తీసుకొస్తానని పేరట. ఎందుకంటే అలాంటి మౌన తెలుపుత రాజకీయాలకు సంగతి పక్కన పెట్టి వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత మాత్రమే వారి చేతకు ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. వారు చేసిన త్యాగాన్ని వారు నేరడం వారి జీవితాన్ని వారు మనం ఆదర్శంగా తీసుకోకపోతే దేశం ఏ గతికి ఎంతో ఉండించలేదు. ఇంకటి తర్వాత తరాల వారికి రాజేశ్వర గొప్పతనాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తాం. ఎందుకంటే వారంటే మాకు ఎప్పుడు కూడా భద్రత పత్రం ఉన్నాయి. మా నాన్నగారు వారు చనిపోయిన తర్వాత ఆయన చక్కటి తయారు ఆర్టిస్ట్ మన ఆర్టిస్ట్లో పెట్టిన తర్వాత సిఆర్ చాలాపడికి ఇవ్వకండి అంచేత మా నాన్నగారు ఎప్పుడు కూడా నేను చాలా గౌరవించేవాడు. ఆయన పట్ల మంచి అభిమానులు తెలియదు మా నాన్నగారి పట్ల ప్రేమలు అలాగే నా పట్ల కూడా ఆయన అభిమాన ప్రేమ చూపారు. ఆ మానేయకి నేను ఈ సందర్భంగా నిర్వాహిస్తూ వారి ఆశయాన్ని నిర్వర్తించడం వీటితో పాటు నేను కూడా ఉంటాను చెప్పి మనం చేస్తే సెలవు.